ఏలూరు తమిళేరు వరద నీరు నగరంలోకి ప్రవేశించకుండా శాశ్వత పరిష్కారానికి ఏలూరు చుట్టూ రక్షణ గోడ నిర్మాణ పనులను ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని పరిశీలించారు. ఆయనతో పాటు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా రేవు ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆళ్ళనాని మాట్లాడుతూ, ఈ రక్షణ గోడ కట్టడం వల్ల ఏలూరుకు తమ్మిళేరు వరద నీరు నగరంలోకి ప్రవేశించకుండా ఉంటుందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నవంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ గోడ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆళ్ళనాని తెలిపారు.